మరి ఇవాళ పదేళ్ళైంది. ఆయల్లో 2013లో మంజూరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్కు కానీ పరిగ్ కానీ తాండూరు కానీ ఇవాళ వికారాబాద్ కానీ నీళ్లు రాలేదు. మళ్ళా అడుగుతున్నా నేను, ఆంధ్రోడు ఎవడన్న ముఖ్యమంత్ర, పగోడు ఎవడన్న ముఖ్యమంత్ర, పక్క దేశమోడు ఎవడన్న ముఖ్యమంత్ర, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి వచ్చినోడు ఎవడన్న మనల్ని ఏల్తున్నాడా? మరి దుర్మార్గుడే కదా. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి, వికారాబాద్కి కృష్ణానది జలాలు రాకపోవడానికి ఈ దుర్మార్గుడు మీ స్థానిక ఎమ్మెల్యే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇదే కాదు, శాటిలైట్ సిటీ కింద హైదరాబాద్ నుంచి ఎంఎంటిఎస్ను ఇక్కడ వరకు పొడిగించడానికి కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు శాటిలైట్ సిటీ కింద మీ వికారాబాద్ను ప్రసాద్ గారు పోతే, మా సత్యం సైట్ పోతే 2,300 కోట్ల రూపాయలు జైపాల్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిండ్రు. యాదవ్ రెడ్డి గారు చెప్తే చంద్రశేఖర్ రావు గారు కాదన్న ఆ ఎల్ల జైపాల్ రెడ్డి గారు నిధులు ఇచ్చిండ్రు. మరి అందులో మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 150 కోట్లు ఖర్చు పెట్టారు, 2,000 కోట్ల నిధులు వాపసు పోయినాయి. ఇవాళ మీ ఊరికి ఎంఎంటిఎస్ రైలు వచ్చిందా మిత్రులారా? రైలు వచ్చిందా? మరి దుర్మార్గానికి కారణం ఎవడు? చంద్రశేఖర్ రావు కాదా? గోదావరి జలాలు రాకపోయినా కేసీఆర్ కారణం, కృష్ణా జలాలు రాకపోయినా టిఆర్ఎస్ ప్రభుత్వమే కారణం, ఎంఎంటిఎస్ రైలు రాకపోయినా శాటిలైట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 కోట్ల రూపాయలు నిధులు వెనక్కి పోయినా ఇవాళ టిఆర్ఎస్ఏ కారణం. ఇంకొక మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వీళ్ళిద్దరు 4 ఎలక్షన్లు కొట్లాడి కానీ ఎన్నడైనా కొట్టుకున్నారా? రాజకీయంగా సిద్ధాంతపరంగా విమర్శలు చేసుకున్నారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పోటీ పడ్డారు ఈ మిత్రులు. ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో రాళ్లతో కొట్టుకోలే, కట్టెలతో తలకాయలు పగలలే. కానీ ఆ మధ్య నేను ఆశ్చర్యపోయినా, మా సోదరి సునీతమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆమె పక్క పార్టీ కావచ్చు, నా సిద్ధాంతం నచ్చకపోవచ్చు, కానీ ఆడబిడ్డ 3 సార్లు ఈ ప్రాంతానికి సేవలు అందించింది జిల్లా పరిషత్ చైర్పర్సన్గా. ఆమె ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే కారు మీద బండరాలు ఎత్తేసి ఆ సోదరి మణిని అవమానించను. ఈ రకమైన సంస్కృతి ఎప్పుడైనా వికారాబాద్లో ఉండేనా? ఈ రౌడీజం ఉండేనా? సొంత పార్టీ ఆడబిడ్డను సునీతమ్మను నడి బజార్లో అవమానించి కారు మీద బండరాలు ఎత్తేపించిన సంస్కృతి ఈ స్థానిక ఎమ్మెల్యేది? ఇక్కడ లేని సంస్కృతి, ఇక్కడ లేని రౌడీజం ఇవాళ ఈ ప్రాంతానికి టిఆర్ఎస్ పార్టీ వల్ల వచ్చింది మిత్రులారా. అందుకే ఇవాళ మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అని అంటే ప్రజా ఈడ ఈ ప్రచారాన్ని ఇక్కడ మొదలుపెట్టిన నిన్న మొన్న చంద్రశేఖరరావు గారు నడుస్తున్నాయి. నేను వచ్చేటప్పుడు అవి చూసినా ఇవి చూసినా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, వికారాబాద్లో మన మీటింగ్ కాడ పల్లి బఠానీలు అమ్ముకునేట ఎంతమంది ఉన్నారో కేసీఆర్ మీటింగ్లకు ఎంతమంది ఉన్నారు? 3 రోజుల ముందు చెప్పినాం, మా దగ్గర వచ్చిన వాళ్ళు నికార్సైన కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ మీటింగులు చూడండి, ఆఫ్ ఫుల్లో వేసి సోయి లేకుండా వచ్చి మాట్లాడేటువంటి సోయి లేదు, వినటువంటి అసలే లేదు. నికార్సైన కార్యకర్తలు ఇక్కడ ఉంటే కిరాయి మనుషులు అక్కడున్నారు. టిఆర్ఎస్ పార్టీని చంద్రశేఖరరావును 10 ఏళ్ళు మోసిండ్రు. మనకేమన్నా వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? నియోజకవర్గం 100,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయా? మైనార్టీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మరి మనకేం రాలేదు కానీ నీళ్ళేమో జగన్ రెడ్డి తీసుకుపోయిండు, నిధులేమో కృష్ణారెడ్డి తీసుకుపోయిండు, నియామకాలేమో కేసీఆర్ తీసుకుపోయిండు. మరి మనకేమొచ్చింది సోదరులారా? ఇక డిఎస్సి నిన్నగాక మన ఒక ప్రవళిక అని ఆడబిడ్డ చచ్చిపోయింది. అరే నువ్వు ఉద్యోగం ఇయ్యలేదు, నీ తప్పిదాలతోని పరీక్షలను చక్కగా నిర్వహించకపోవడల్లా ఆవేదనతోని ఒక పేదింటి ఆడబిడ్డ చచ్చిపోతే ఆడబిడ్డ కూడా నిందలేస్తావా? సిగ్గులేనోడా? నా బిడ్డనో నా చెల్లో లేకపోతే నీ బిడ్డనో నీ చెల్లో చచ్చిపోతే ఇట్లా అధికారులు ప్రెస్ పెట్టి లేని అబండాలు
ఆడబిడ్డ మీద ఆరోపణ చేస్తే ఎంత దుఃఖం ఉంటుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసినవా కన్న తండ్రిగా చంద్రశేఖర్ రావు? కేటీఆర్ నీ చెల్లి మీదనో నీ అన్న బిడ్డ మీదనో ఇట్లాంటి ఆరోపణలు అధికారులు చేస్తే ఆ దుఃఖం ఎట్లుంటది? మనం నివసించే ఊర్లో ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడితే ఏ పరిస్థితి ఉంటుంది? నిన్న నిస్సిగ్గుగా రామారావు గారు టీవీ నైన్ లో కూర్చొని ఆ అమ్మాయి ఏ పరీక్షలకు అప్లై చేయలేదు, అమ్మాయి అసలు పరీక్షలే రాయనికి రాలేదు అని ఇంత పచ్చ అబద్ధం అనే ఆ అమ్మాయి హాల్ టికెట్లతో సహాయాల మీడియాలో పెట్టారు. తల్లిదండ్రులు ఆడబిడ్డను తల్లిదండ్రులు ఊర్లో ఉండి హైదరాబాద్కు పంపించి హాస్టల్లో పెట్టించి పోటీ పరీక్షలకు పంపిస్తే వాస్తవాలను కప్పిపుచ్చి టీవీ ముందల కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి పంకమాలే నా కొడుకులు ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉండడం ఈ తెలంగాణకు మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, తెలంగాణ ఇస్తా అన్నది శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడ కోల్పోయినా కేంద్రంలో అధికారం పోయినా తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్నా అన్ని తెలిసి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తలదగి కింద పడ్డా మాట నిలబెట్టుకుంటారు, అది గాంధీ కుటుంబం. అందుకే ఇవాళ సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. అందులో మహాలక్ష్మి గ్రూప్ లో పేపర్ మహాలక్ష్మి గ్రూప్ మహాలక్ష్మి కింద ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అదే విధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నిర్ణయించారు. ఇక్కడ 6 గ్యారంటీల కార్డు ఉంది మిత్రులారా. ఇవాళ నేను పెద్దలు ప్రసాద్ గారు వస్తూ బస్తీలకు పోయి పేదలకు ఇచ్చినాం. ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి ప్రతి తలుపు తట్టి ఈ గ్యారంటీ కార్డు పేదలకు ఇచ్చి కింద వాళ్ళ వివరాలు రాసుకొని రావాలి. ఇవి రాసుకొని వస్తే ఈ పై కార్డు వాళ్ళు భద్రంగా దాచుకుంటే డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చి డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఆ రాజ్యం ఏర్పాటు చేసి ఈ కార్డు తెచ్చిన ప్రతి పేద వాళ్లకు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత ఈ 6 పథకాలను అమలు చేస్తాం. అందుకే ఈడుకొచ్చిన పేదలకు ఈడుకొచ్చిన కార్యకర్తలకు ఇంటింటికి మా వాళ్ళు వస్తారు, మీ వివరాలు రాసుకుంటారు, ఈ గ్యారంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి, పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చెయ్యండి, దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మొక్కుకొని దీనికి పూజ చేసి, ఎందుకంటే తెలంగాణ పేదలు, తెలంగాణ దళితులు, తెలంగాణ గిరిజనులు, తెలంగాణ మహిళలు, తెలంగాణ మైనారిటీలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఇది ఒక వెలుగు. ఈ వెలుగులు మన జీవితంలో రావాలి అంటే నవంబర్ 30 నాడు మనం చేతి గుర్తు మీద ఓటు వేయాలి. 9 డిసెంబర్ 30 నాడు చేతి గుర్తుకు ఓటు వేస్తే డిసెంబర్ 9 నాడు మీరందరినీ ఎల్బీ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియంకి ఉదయం 10:30 ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. తారీఖు చెప్తున్నా, సమయం చెప్తున్నా మిత్రులారా, మళ్ళా నన్ను విలువలే నిన్ను విలువలే ప్రసాద్ అన్న నాకు చెప్పలే అని ఎవరు అనొద్దు. అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ గారి ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. అందుకే వికారాబాద్ గడ్డ మీద నుంచి 119 నియోజకవర్గాల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇదే నా ఆహ్వానం. డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంకు రండి,
ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం, ఆరు గ్యారంటీల మీద తొలి సంతకం పెడతామని చెప్పి మీకందరికి మళ్ళొక్కసారి ఈ గడ్డ మనది, ఈ గడ్డ కాంగ్రెస్ది. వికారాబాద్ జిల్లా నుండే నన్ను ఇవాళ నియమించారు పిసిసి అధ్యక్షుడిగా. అందుకే ఇవాళ ఈ గిరిజనుల భూములు రాంపూర్ తండా గిరిజన భూముల సమస్య పరిష్కారం కావాలన్నా, మెగా డిఎస్సి ఇవ్వాలన్నా, 2 లక్షల ఉద్యోగాల ప్రకటనలు జరగాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, మహాలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, గృహలక్ష్మి ఉచిత కరెంటు రావాలన్నా, చేయూత 4000 పెన్షన్ రావాలన్నా, ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు పేదలకు రావాలంటే మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అస్తం గుర్తు, మీకు అస్తం ఉందా? అస్తం ఉన్న వాళ్ళందరూ చేయి ఇట్లా పైకెత్తండి, ఆ వెనకాల ఎత్తాలి. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా అందరు చేయి పైకెత్తండి, అందరు చేయి పైకెత్తండి. అస్తం ఉన్న వాళ్ళందరూ అస్తం పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై.